ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విడుదలకు ఒక్కరోజు ముందే ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ భవన్లో వివిధ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పార్లమెంటు అనుబంధ భవనంలో బీజేపీ ఇతర పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సుమారు 14 పార్టీల నేతలు హాజరవుతారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అలాగే జాతీయ కూటమికి పెట్టాల్సిన పేరుపైన చర్చించనున్నారు నేతలు. ఈ భేటీలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, జేడీఎస్ నేత దేవగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, డీఎంకే నేత స్టాలిన్, భారతీయ లోక్దళ్ నేత అజిత్ సింగ్, సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జనతాదళ్ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆప్ అధినేత కేజ్రీవాల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్, తనయుడు తేజస్వి యాదవ్ తదితర పార్టీల నాయకులు, పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొంటారు. దాదాపు అదర్ దాన్ బీజేపీ అన్ని పార్టీలు ఈ భేటీలో పాల్గొంటున్నట్లుగా మనం చూడవచ్చు. సో కీలకమైనటువంటి భేటీ ఈరోజు జరగబోతోంది ఢిల్లీలో. దానికి చంద్రబాబు కూడా హాజరవుతూ ఉన్నారు.